ప్రియ శ్రోతలు బాగున్నారా దేవుని వెలుగు దేవుని ప్రేమ దేవుని శక్తి దేవుని సన్నిధి మిమ్మల్ని క్షణక్షణము ఆనందంతో ఉత్సాహంతో నింపుతున్నాయి అవునా మన ఆత్మలకు సజీవుడైన ప్రేమమయుడైన దేవుడు కావాలి ఆయన లేకుండా ఎలా బతకగలం యాకోబ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడో వచనం శ్రేష్టమైన ప్రతిఈవి సంపూర్ణమైన ప్రతివరం పరసంబంధమైనదై జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద నుండి వస్తుంది చూచారా మన దేవుడు జ్యోతిర్మయుడు జ్యోతి అంటే వెలుగు కాంతి సూర్యుని వెలుగు జీవపు వెలుగు సత్యమనే వెలుగు కృప వెలుగు పరలోకపు వెలుగు ఇవి జ్యోతులు మన దేవుడు జ్యోతులకు తండ్రి శ్రోతలు పరలోకం వెలుగు దేశం నరకం చీకటి కోణం ఈ లోకంలో వెలుగు చీకటి రెండూ ఉన్నాయి పరలోకమో వెలుగే వెలుగు అంతా వెలుగే అసలు పరలోకంలో రాత్రి అనేదే లేదు పరలోకంలో గుమ్మాలు వెలుగు వీధులు వెలుగు స్ఫటిక నది వెలుగు అక్కడికి వెళితే మన దుస్తులు ధగధగ మెరిసిపోతూ తెల్లగా ఉంటాయి ఇక్కడ మనకు కృప వెలుగైతే అక్కడికి వెళ్లగానే అది మహిమ వెలుగవుతుంది వెలుగంతా జ్యోతులకు తండ్రి అయిన దేవునిలో నుండే వస్తుంది పరలోకం అద్భుత సీమ రండి నేడు మన పాఠానికి ముందు ప్రార్థన చేసుకుందాము కృపా కనికరములు గల మా పరలోకపు తండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు మహిమ దేవా నీ బిడ్డలమైన మేము నీ కృపాసనమును సమీపిస్తున్నాము నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక మా శ్రోతలను వారి కుటుంబములను సమృద్ధిగా దీవించండి నీ బిడ్డలు నీ ఆశీర్వాద బలము చేత ఈ లోకములో నీకు మంచి సాక్షులై జీవించాలని వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాము వారిని వారి కుటుంబాలను దీవించండి ఆయురారోగ్యములు ప్రసాదించండి వారి భౌతిక ఆధ్యాత్మిక అక్కరలను మీ సమృద్ధిలో నుండి తీర్చండి మా దేశమును దేశ ప్రభుత్వాన్ని అధికారులను దీవించి ఈ దేశమందున్న నీ సంఘమునకు క్షేమాభివృద్ధిని అనుగ్రహించుమని వేడుకుంటున్నాము నీ వాగ్దానము చొప్పున నీ బిడ్డల పట్ల జరిగించుమని ప్రార్థిస్తున్నాము ప్రభు రోగులను ముట్టి స్వస్థపరచండి చిన్నపిల్లలను దీవించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దండి చదువుకునే పిల్లలకు నీ అందరి విశ్వాసమును బట్టి మానసిక వికాసం ప్రసాదించండి సంఘబిడ్డలలో వ్యక్తిగత ఉజ్జీవం ప్రవర్తిల్లాలని ఎంతగానో ప్రార్థిస్తున్నామో సత్యదేవుడవు అద్వితీయుడవు అయిన నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్య జీవం ప్రభు దేవా సమస్త ప్రజలు క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము పొందాలని ఈ లోకమంతటా నీ చిత్తము పరలోకములో వలనే నెరవేరునట్లు నీ బిడ్డలు ప్రార్థించి గొప్ప ఫలితాలు పొందగలరని నిరీక్షిస్తున్నాము నేటి వాక్య ఆశీర్వాదములు మాకందరికీ అనుగ్రహించి మహిమ పొందుమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ శ్రోతలు ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం హెబ్రీ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడు నుండి పదమూడవ వచనం వరకు సావధానంగా వినండి మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండో దానికి అవకాశము ఉండనేరదు అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెబుతున్నాడు ప్రభు అన్నాడు ఇదిగో ఒక కాలము వస్తున్నది అప్పటిలో ఇస్రాయేలు ఇంటివారితో యూదా ఇంటివారితో నేను కొత్త నిబంధన చేస్తాను మొదటి నిబంధనలోని లోపమేమిటి ప్రజలు ఆ ప్రకారం జీవించలేకపోవడమే ఆ లోపానికి కారణం మోషే ధర్మశాస్త్రం మంచిదే కాని అది ప్రజలను నీతిమంతులనుగా తీర్చిదిద్దజాలదు అబ్రహాముకు వాగ్దానము ఇయ్యబడింది మొదలుకొని క్రీస్తునందు అది నెరవేరే వరకు ఈ మధ్యకాలంలో తాత్కాలిక ప్రయోజనం కోసం ధర్మశాస్త్రం ఉంది అంతకు మించి దాని ఉపయోగమేమీ లేదు ఆయన ప్రజలనే ఆక్షేపిస్తున్నాడు పాత నిబంధనను కాదు ఆయన అంటున్నాడు నేను కొత్త నిబంధన చేస్తాను అది నేను ఈజిప్టు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించడానికి వారి చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేశానని ప్రభువు చెబుతున్నాడు పదోవచనం ఆ దినములైన తరువాత ఇష్రాయేలు ఇంటివారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా వారి మనస్సులలో నా ధర్మవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని రాస్తాను నేను వారికి దేవుడనై ఉంటాను వారు నాకు ప్రజలై ఉంటారు వచనం వారిలో ఎవడూ ప్రభువును తెలుసుకోండి అని తన పట్టణస్థునికైనా తన సహోదరునికైనా ఉపదేశం చెయ్యడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను అని ప్రభువు సెలవిస్తున్నాడు ఇదిగో ఒక కాలము వస్తోంది అంటే అది మెస్సీయా యుగం మొదటి నిబంధనను ప్రజలు త్రోసిపుచ్చారు గనుక దేవుడు వారిని విడిచిపెట్టాడు ఫలితంగా వారు బబులోనుకు చెరపోయారు ఇప్పుడు ఈ కొత్త నిబంధన వచ్చింది ఈ నిబంధన బహిర్గతం కాదు అంతర్గతం ఇది వారి మనస్సులపై మీద రాయబడింది పాతదాని వలె బయట నుండి పనిచేసేది కాదు అది వారి లోపలికి వచ్చేసింది దేవుడు ఇప్పుడు వారి గత పాపాలన్నీ క్షమిస్తున్నాడు ఈ కొత్త నిబంధనలో సువార్త నియమమే పనిచేస్తోంది క్రీస్తు ద్వారా పాపక్షమాపణ క్రీస్తునందు నీవు అంగీకరించబడతావు క్రైస్తవ విశ్వాసులు ఈ కొత్త నిబంధనకు విధేయులై లోబడతారు ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము ఇది కొత్త నిబంధన ధర్మవిధులు హృదయముపై రాయబడినవి మన లోపల పరిశుద్ధాత్మ చేసే క్రియ ఇది ప్రేమ భక్తి అంతర్గతమైనవి యాంత్రికమైన మతాచారాలకు ఇది అతీతమైనది ఇది మతం పెట్టే కాడి కాదు మతైసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ప్రభు ప్రార్థిస్తూ అన్నాడు తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచావని నిన్ను స్తున్నాను వార్త ఆరో అధ్యాయం నలభై ఐదో వచనం వారందరూ దేవుని చేత బోధించబడతారు ఒకటి తెశలోని పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం మీరు ఒకరిని ఒకరు ప్రేమించడానికి దేవుని చేతనే నేర్పబడ్డారు ఒకటి యోహాను రెండో అధ్యాయం ఇరవయో వచనంలో చెప్పబడినట్లు మీరు పరిశుద్ధుని అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు అనగా ఈ కొత్త ఏర్పాటు ప్రకారం పరిశుద్ధాత్మ విశ్వాసి హృదయాన్ని వెలిగిస్తాడు కీర్తనలు నూట పంతొమ్మిది వచనం తొంభై తొమ్మిదిలో దావీదు ఇదే మాట అన్నాడు నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు సంఘము ద్వారా విశ్వాసి హృదయంలోకి పొడిగించబడిన వెలుగు రేఖ ఈ కొత్త నిబంధన వచనం ఆయన కొత్త నిబంధన అని చెప్పటంచేత మొదటిది పాతదిగా చేశాడు ఏది పాతగిలి ఉడిగిపోతుందో అది అదృశ్యమవ్వడానికి సిద్ధంగా ఉంది పాత దుస్తుల్లాగా దానిని విడిచేయడం మంచిది లూకాసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై మూడో వచనంలో ప్రభు అన్నాడు పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనండి ఇప్పుడైతే అది పాతగిలడమే కాదు నిరుపయోగమైంది పౌలు ఇది రాస్తూ ఉండగా అవతల పాత వ్యవస్థకు చెందిన దేవాలయం ఉన్నది అది పాతదానికి చెందిన నిర్జీవ స్థూపం అంతే బలులు కాదు దేవుడు కనికరమునే కోరుతున్నాడు అని చాలా కాలం నుండి ప్రవక్తలు ప్రజలను మందలిస్తూనే ఉన్నారు పాత నిబంధన కాలంలో కూడా ఈ కొత్తది ప్రవచన రీతిగా ప్రజలకు పరిచయం చేయబడుతూనే ఉంది క్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు కొత్తది పూర్తిగా బయలుపరచబడలేదు అయినా రెండు కొరింతి మూడో అధ్యాయం పదిహేనో వచనంలో చెప్పబడినట్లు నేటి వరకు మోషే గ్రంథము ఇష్రాయేలీయులు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుకు తీసివేయబడుతుంది ఇర్మియా గ్రంథం ముప్పయో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఈ మాట సెలవిస్తున్నాడు యాకోబు నివాస స్థలములను కరుణించి వారి గుడారములను నేను చెరలో నుండి రప్పిస్తాను అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడుతుంది నగరి యథాప్రకారము నివాసులు గలది అవుతుంది ఇర్మియా ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో ఉత్తర ఉత్తరదేశములో నుండి నేను వారిని రప్పిస్తున్నాను గుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించే స్త్రీలనేమి భూదిగంతాల నుండి అందరినీ సమకూరుస్తున్నాను మహాసంఘమై వారిక్కడికి తిరిగి వస్తారు ఉత్తర దేశమంటే రష్యా అక్కడి నుండి దేవుడు తన ప్రజలను పాలస్తీనాకు రప్పించుకుంటాడు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పది పదకొండు వచనాలు జనులారా ఎహోవా మాట వినండి ఇస్రాయేలును చెదరగొట్టినవాడు దాన్ని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడతాడని తెలియచేయండి యహోవా యాకోబు వంశస్థులను విమోచిస్తున్నాడు వారికంటే బలవంతుడైన నా చేతిలో నుండి వారిని విడిపిస్తున్నాడు శ్రోతలు ఈ విమోచన కొత్త నిబంధనను ప్రవచిస్తుంది ఇర్మియా ప్రవచనం కొత్త నిబంధనను గురించే అది ఇంకా పూర్తిగా నెరవేరలేదు ప్రభువు రెండో రాకడలో అంతా నెరవేరుతుంది ధర్మశాస్త్రం కొత్తది ఏదీ ఉత్పత్తి చేయజాలదు రోమాపత్రిక ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసించదని నేనెరుగుదును అయితే అది ధర్మశాస్త్రము యొక్క పాత వ్యవస్థ ఇప్పుడు పరిశుద్ధాత్మ కొత్తదాన్ని అమలులోకి తెచ్చాడు ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయిందో దాన్ని పరిశుద్ధాత్మ విశ్వాసి అంతరంగంలో చేస్తున్నాడు మనకు కొత్త నిబంధన ఉంది శ్రేష్టమైన వాగ్దానమున్నది మన విజ్ఞాపనకర్త పరలోకంలో ఉన్నాడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆధ్యాత్మికంగా పాలు తాగేవారికి ఇది బలమైన ఆహారం సజీవుడైన క్రీస్తు వైపు చూడండి ఆయన ఆరోహణాన్ని గమనించండి పరలోకంలో ఆయన మనందరి కోసం నిర్వహిస్తున్న విజ్ఞాపన పరిచర్యను గుర్తించండి ఎత్తుకు ఉన్నత స్థాయికి ఎదగండి ప్రియశ్రోతలు కొత్త నిబంధన మనకు ఎంతో జ్ఞానోదయం అందరికీ ఈ జ్ఞానం అందుబాటులో ఉంది అద్వితీయ సత్యదేవుణ్ణి ఆయన పంపిన క్రీస్తును ఎరుగుటే సార్వత్రిక సత్యజ్ఞానం ఆధ్యాత్మిక విజ్ఞానం నక్షత్ర శాస్త్రం గొప్ప అంటారా నక్షత్రాలను చేసిన వాణిని ఎరిగి ఉండడం అంతకంటే గొప్ప జ్ఞానం కాదా క్రీస్తు జ్ఞానంలోనే భౌతిక శాస్త్ర జ్ఞానమంతా ఇమిడి ఉంది క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానాన్ని మించినది మరొకటి లేదు నైతికంగా ఎంతో ఉన్నతమైన అనుభూతి క్రీస్తును ఎరిగి ఉండడమే రెండు కొరింతి మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనం మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువైన ఆత్మచేత పోలికగానే మార్చబడుతున్నాము ఈ జ్ఞానం మన సౌశీల్యాన్ని ఈ విధంగా నూతనపరుస్తుంది రూపాంతరీకరిస్తుంది పరిశుద్ధాత్మే మనలో ఉండి ఈ జ్ఞానాన్ని మనలో ప్రకల్పన చేస్తాడు ఆయనే సత్యస్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్మ మనలో ఉన్న మహామహోపాధ్యాయుడు యుగం ముగిసిన తరువాత మనం సువార్త యుగంలో ప్రవేశించాము ఇది ఒకరికి ఒకరు నేర్పుకునే సాంప్రదాయ విధానం కాదు ఇది ఆత్మ యుగం ఇది శాశ్వతమైన అభిషేకం ఒకటి యోహాను రెండో అధ్యాయం ఇరవై ఏడో వచనం ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తోంది గనుక ఎవడూ మీకు బోధింపనకరలేదు ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కాని అబద్ధము కాదు అది అన్నిటిని గుర్చి మీకు బోధిస్తున్న ప్రకారముగా ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలుస్తున్నారు దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగే జ్ఞానము స్పష్టమైనది వాస్తవమైనది ఇది సత్యం వారిలో పిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు అందరూ అంటే దేవుని ప్రజలందరూ సార్వత్రిక జ్ఞాన ప్రసారం జరుగుతుంది మతైశువార్త ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షధమై లోకమందంతటా ప్రకటించబడుతుంది అటు తరువాత అంతము వస్తుంది మతైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమివ్వండి మరోచోట ప్రభు అన్నాడు ఎరుషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట అనగా యేసు పేరట పాప పాపక్షమాపణ ప్రకటించబడతాయి ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఆరో వచనం ఒక దూత భూనివాసులకు అనగా ప్రతి జనమునకూ ప్రతి వంశమునకూ ఆయా భాషలు మాట్లాడేవారికి ప్రతి ప్రజకు ప్రకటించునట్లు నిత్యసువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుతున్నాడు ఇది సార్వత్రిక దివ్య ప్రసారం అంతేకాదు కొత్త నిబంధన ప్రకారం నేను వారి దోషము విషయమై దయ కలిగి వారి పాపాలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను దయా అంటే కనికరం ఆయన పాపక్షమాపణలో ఆయన కృపామహదైశ్వర్యం కనిపిస్తోంది ఆయన మహాకనికరమును బట్టి మన పాపాలు క్షమించాడు ఇది కొత్త నిబంధన మానవుని పశ్చాత్తాపం దేవుని కృపను బట్టే సార్థకమవుతుంది క్షమాపణకు పశ్చాత్తాపం ఒక షరతు కాని కృపమాత్రమే క్షమాపణకు మూలం ఆయన కృప లేకపోతే మనకు రక్షణే లేదు విశ్వాసము ద్వారా ఆయన కృపచేత మనము రక్షించబడ్డాము అతిక్రమాలను పాపాలను ఆయన పూర్తిగా క్షమిస్తాడు ప్రతి దుర్నీతి నుండి మనలను శుద్ధి చేస్తాడు రక్తము వలె పాపాలు ఎర్రనివైనా హిమము వలె తెల్లబడతాయి కెంపు వలె ఎర్రనివైనా అవి తెల్లని ఉన్నిలాగా అవుతాయి ఆయన బహుగా క్షమిస్తాడు ఆయన వైపు తిరిగితే ఆయన జాలి పడతాడు దేవుని వైపు తిరిగితే ఆయన పూర్తిగా క్షమిస్తాడు వారి పాపాలను క్షమించడమే కాదు ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు ప్రభువు దేవుని జ్ఞాపక శక్తి అనంతమైనది అయినా ఆయన అంటున్నాడు నేను నిన్ను క్షమించిన తరువాత ఆ పాపాలు నాకు జ్ఞాపకముండవు అంతే ఆయన మన ఎందు జాలి పడతాడు మన దోషములను అణిచివేస్తాడు వారి పాపాలన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేస్తావు పాత నిబంధనలోని దేవుని కనికరము కొత్త నిబంధనలో క్రీస్తునందు విస్తరించిన కృపగా మనకు సంపూర్ణ సిద్ధిని కలిగించింది పాత నిబంధన అంతా ధర్మశాస్త్ర కేంద్రితమైనది కొత్త నిబంధన కృపాకేంద్రితమైనది ఈ పాఠం చివరలో మన గుండెల్లో మారుమోగే నినాదం పదమూడో వచనం ఏది పాతగిలి ఉడిగిపోతుందో అది అదృశ్యమవటానికి సిద్ధంగా ఉన్నది అది పూర్తిగా జీర్ణమై శిథిలమై అంతరించింది దాని గడువు తీరిపోయింది పాతకాలపు మోషే వ్యవస్థను చూడండి వాటి నెరవేర్పు క్రీస్తునందు సిద్ధించింది అలాగే సజీవ సంఘం కాలదోషం బట్టిన పద్ధతులను విడిచిపెట్టాలి ఏ తరానికి ఆతరం నూతనపరచబడాలి లోపల జీవం లేకుండా సంఘం చట్రాన్ని అట్టిపెట్టుకుని ఉంటే ఏమి ప్రయోజనం దీపంలేని దీపస్తంభమెందుకు దండగా సంఘము యొక్క సజీవ విశ్వాసాన్ని ఏ తరానికి ఆ తరం కొత్తగా వివరించాలి ప్రకటించాలి పాతగిలిన విధానాలను మానేయాలి భాషలో పద్ధతులలో కొత్తదనం కనిపించాలి సజీవ విశ్వాసం ముఖ్యం విశ్వాసం ప్రతి తరానికి సరికొత్త విధానంలో సువార్తను ప్రకటిస్తుంది కీర్తనలు తొంభై వచనం పది మన ఆయుష్కాలం డెబ్భై సంవత్సరాలు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరాలవుతుంది అది త్వరగా గతిస్తుంది పాతదాని ప్రయోజనం అయిపోయినప్పుడు కొత్తదానికి స్వాగతం చెప్పాలి పాతదానికి వీడ్కోలు కొత్తదానికి సుస్వాగతం దేవుడు ప్రతిదీ తన కాలమానం ప్రకారమే చేస్తాడు ఇది మనుష్యులు తెచ్చిన మార్పు కాదు దేవుడే తన ఆత్మ ద్వారా తెచ్చిన మార్పు పాతది కొత్తదానికి నడిపిస్తుంది ఈ విధంగా మనం పరిపూర్ణత దిశగా ఒక సంఘంగా మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా సాగిపోవాలి ఎదుగుదల పరిణామశీలమైనది పాత తిత్తులు కాదు కొత్తవి కావాలి కొత్త ద్రాక్షరసం పాతతిత్తులలో పోయరు కదా సోదరీ సోదరులారా ఆలోచించండి యహోవా ఆలయంలో నిబంధన మందసం ఉంది అందులో ధర్మశాస్త్రం లేదా దేవుని వాక్యం ఉంది అయితే ఈ కొత్త నిబంధన వ్యవస్థలో దేవుని వాక్యం విశ్వాసి హృదయంలోకి వచ్చింది అందుచేత విశ్వాసి నీతి ఫలాలను ఫలించటం జరుగుతుంది క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం పాపమరణముల నియమము నుండి నిన్ను నన్ను విడిపించింది ఈ కొత్త ఏర్పాటు ప్రకారం దేవునికి ఆయన నిబంధన ప్రజలకు మధ్య ఉన్న సంబంధం అతి సన్నిహితమైనది యహోవా దేవుడు తీర్పరి ధర్మశాస్త్రమిచ్చినవాడు రాజు గాని కొత్త నిబంధనలో ఆయన మనకు నిబంధన దేవుడు ఈ నిబంధన ప్రకారం దేవుడు మనకు కొత్త ఆధ్యాత్మిక సంస్కృతి సభ్యత దయచేసాడు రోజున మన పౌరసత్వం పరలోకంలో ఉంది మనం ఈ లోకంలో ఉండగానే దేవుని రాజ్యానికి చెందిన వారమయ్యాము పాత కొత్త నిబంధనలు అనగా పాత వ్యవస్థ కొత్త నిబంధన ఏర్పాటు ఈ రెండూ ఉండడానికి వీల్లేదు యోధ మత వ్యవస్థలో నుండి కొత్త నిబంధన ప్రవేశం మనకు నిబంధన రక్తం వల్ల సంక్రమించింది పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి దేవుని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ ఉండును ఉండునుగాక ఆమెన్